వాంచిని. మళ్ళీ పరీక్షించకూడదు ఐశ్వర్య. మహి మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది. నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాడు. కాస్త ఆలస్యమయ్యుంటే కనురెప్పలు శాశ్వతంగా మూతపడేవి. నేను చచ్చిపోయే టైంలోనే తనలో మార్పు వచ్చిందా బావా? నువ్వు వీడి విషయంలో విసిగిపోయి ఆత్మహత్యకి పాల్పడ్డావని అర్థమైంది. కానీ ఆ విషయం అమ్మకు తెలుసుంటే మహిని చంపేసి ఉండేది. అలా చేస్తుందేమోనన్న భయంతోనే నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పి తప్పించుకున్నాడు. అంటే బ్రతికిపోయాడు. టైంకొచ్చి నన్ను కాపాడినందుకు కృతజ్ఞతగా ఉండగలను గాని మహితో కలిసి ఉండలేను బావా. తనెప్పటికీ మారడు. మారానని ఒక మాట చెప్పరా? ఐశ్వర్యకు నమ్మకం కలగాలి కదా. మారానని చెప్తున్నాను బ్రో, కానీ ఇంకెలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియట్లేదు. నువ్వు అమ్మతో అబద్ధం చెప్పావు. ఆ విషయాన్ని ఐశ్వర్య కూడా ఖండించకుండా కామ్గా ఉంది. ఈ ఇంటికి వారసుడు వస్తున్నాడని అమ్మా నాన్న ఎంత సంతోషపడుతున్నారు తెలుసా? ఇప్పుడు గనక అది నిజం కాదు, అదంతా అబద్ధమని తెలిస్తే ఈ ఇల్లే ఏమైపోతుందోనన్న భయంగా ఉంది. హనుమంతు దేవాబాబుకి ఫోన్ చేస్తున్నాడేంటి? అంటే మ్యాటర్ మొత్తం లీక్ అయిపోయిందా ఏంటి? చిన్నమ్మ గారు, ఎందుకే ఎలా అర్చావు? మీరు తప్పు చేస్తున్నారు చెన్నమ్మ గారు. మీరు పెద్దబాబు గారు రూమ్కి వెళ్ళి ఫోన్ తీసుకురావడం నేను చూశాను. పెద్దబాబు గారి ఫోన్ మీరు మాట్లాడతారేంటి? రేవట్లా ఉన్నావు, కొడితే రోడ్డు మీద వెళ్ళి పడతావు. ఎవరో ఫోన్ చేస్తే తీసుకెళ్ళి పెద్దబాబుకి ఇద్దామనుకున్నాను. అది చూసి నేను ఏదో ఫోన్ ఎత్తుకుపోయేదానిలా అరుస్తున్నావేంటి? ఇటువంటి నేను ఇద్దాను. పెద్దబాబు ఎక్కడున్నాడో చెప్తే నేనే తీసుకెళ్ళిస్తాను. సిన్నమ్మ గారు, సినబాబు గారు, పెద్దబాబు గారు ముగ్గురు ఒకే చోట ఉన్నారు సిన్నమ్మ గారు, రండి పోదాం. ఏయ్, నీ వెనకాల నేను రావాలా? నా వెనకాల రా. మహి మారిపోయాడని నేను చెప్తున్నాను కదా ఐశ్వర్య. ఇప్పుడు నువ్వు కావాలని కోరుకుంటున్నాడు. నా మనసు చచ్చిపోయింది బావా. మనిషిని మాత్రమే మిగిలాను. మనసే లేనప్పుడు మహి గురించి గాని జీవితం గురించి గాని ఇక ఆలోచించదలుచుకోలేదు.
ఇంకా డిస్టర్బ్గా ఉందో. ముందు రిలాక్స్ అవ్వు. ఎన్నిసార్లు చెప్పినా ఒకటే, మీ ఇద్దరు బాగుండాలి, మీ మధ్య ఉన్న అబద్ధాన్ని నిజం చేయాలి. పెదబాబు, నువ్వు ఇక్కడున్నావా? ఇదిగో ఇందాక నుంచి నీ మొబైల్ రింగ్ అవుతూనే ఉంది, మాట్లాడు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్, నేను సార్ శివన్ మాట్లాడుతున్నాను. గుడ్ మార్నింగ్ శివ, రిలీజ్ అయ్యావు కదా, ఐ యు ఓకేనా? ఎస్ సార్. సార్, నేను మీతో అర్జెంటుగా మాట్లాడాలి సార్. మీరు ఎక్కడున్నారు సార్? ఇంట్లోనే ఉన్నాను. ఏంటి అర్జెంట్? అదే సార్. పర్లేదులే చెప్పు. అదే సార్, మీ లైఫ్కి సంబంధించిన విషయం, ఫోటోలో ఉన్న అమ్మాయి గురించి. శివ, ఏమన్నావు? సార్, మీరు ఇంట్లోనే ఉంటారు కదా సార్, 10 నిమిషాల్లో వచ్చేస్తాను సార్. పర్సనల్గా మాట్లాడాలి సార్, అర్జెంట్ సార్. అలాగే, ఐల్ బి వెయిటింగ్ ఫర్ యూ. ఏంటి పెద్ద బాబు, శివబాబు ఇంటికి వచ్చేస్తున్నాడా? అవును పిన్ని. బ్రో, ఎనీ ప్రాబ్లం? నథింగ్, క్యాజువల్గా మీట్ అవుదామని వస్తున్నాడు. అంతే కదా, దీప్తి కూడా మన ఇంట్లోనే ఉంది కదా చిన్నబాబు. నువ్వు గ్లాసులు తీసుకుని త్వరగా వచ్చాయి, వంట మొదలెట్టాలి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుర్థాన్. నమస్కారం. నమస్కారం నాయన్లారా, మీరు బయలుదేరండి. ఓం నమ శివాయ. కబురు పెడితే నేనే వచ్చేవాడిని కదమ్మా, ఎందుకు శ్రమ తీసుకున్నారు? కూర్చోండి. కూర్చోండి. చెప్పండి అమ్మా. పూజ్యులైన మిమ్మల్ని రప్పించడం మర్యాద కాదు. మీకు మేరుగా వస్తే మా అదృష్టం అనుకుంటా, కానీ ఈరోజు మేమే మీ దగ్గరకు వచ్చి తీరాలి స్వామి. కళ్ళల్లో కంగారు, మాటల్లో ఆదృత ఉంది. ఏమైంది శంకర? మీరు చెప్పిందే జరుగుతాం సిద్ధాంతి గారు, ఊహించిందే అయినా. భరించడం కష్టంగా ఉంది సిద్ధాంతి గారు. పెద్దబాబు జీవితం ఏమవుతుందో, ఎటు వెళ్తుందో. దేవేంద్రకు వచ్చిన కష్టమేంటి, నష్టమేంటి? మీరన్నట్టు పెద్దబాబు పెళ్ళి మా ఇష్టానికి వ్యతిరేకంగా జరిగేలా ఉంది సిద్ధాంతి గారు. మీరు చూపించిన సంబంధం ఏదైనా కాదన్నాడా? లేకపోతే మీరు వద్దనుకున్న అమ్మాయిని మెచ్చాడా? విషయం అంతవరకు రాలేదు, కానీ దేవా మనసులో ఒక అమ్మాయికి స్థానం ఉందని తెలిసిపోయింది. ఆ అమ్మాయి ఎవరో ఏంటో తెలీదు. అతన్నే అడిగితే సంకోచం లేకుండా చెప్తాడు కదమ్మా. ఎలా చెప్తాడు సిద్ధాంతి గారు? ఆ అమ్మాయి ఎవరో పెద్దబాబుకు కూడా తెలీదు. అదేంటి, ఆ అమ్మాయి ఎవరో ఏంటో తెలియకుండానే ఇష్టపడటం జరుగుతుందా? హెర్బల్ బ్యూటీ కంపెనీ లోగోలో ఉన్న కళ్ళను ఆరాధిస్తున్నాడు స్వామి. ఆ అమ్మాయి వివరాలు మాత్రం ఎవరికీ తెలియవు. ఎంతగా ఆరాధిస్తున్నాడు అంటే, ఆ అమ్మాయితో జీవితం పంచుకోకపోతే ఇక ఈ జీవితం వృధా అన్నంత. అవును సిద్ధాంతి గారు, మేము మా పెద్దబాబు మీదే ఆశలు పెట్టుకుని బ్రతుకుతున్నాం, కానీ తను ఆ అమ్మాయి మీద ప్రేమను పెంచుకొని బ్రతుకుతున్నాడు. ప్రేమకు పెళ్లికి అడ్డుగాని అభ్యంతరం గాని చెప్పం. ఆ అమ్మాయి ఎవరో ఏమిటో తెలిస్తేనే కదా మేము ఒక అడుగు ముందుకేసి అబ్బాయితో 7 అడుగులు వేయించేది. యమపాశం కన్నా శక్తివంతమైనది ప్రేమపాశం. ఎదిరించడం వల్ల మనకే నష్టం.
సున్నితంగా సంబంధం కలుపుకోవాలి. దేవ మనసులో ఉన్న అమ్మాయి ఎవరో మీరే కనుక్కోవాలి సిద్ధాంతి గారు. మా ప్రయత్నాలన్నీ దారి మళ్ళుతున్నాయి. అబ్బాయికే తెలీదంటున్నారు, నేను తెలుసుకోవడం ఎలా తల్లి? పెదబాబు జాతకం పరీక్షిస్తే ఎటువంటి లక్షణాలున్న అమ్మాయి వస్తుందో, గ్రహ బలాల్ని బట్టి ఏ దిక్కున ఉంటుందో, ఎటువైపు నుంచి వస్తుందో సూక్ష్మంగానైనా తెలుస్తుంది కదా సిద్ధాంతి గారు. భేష్, అఖిలాండేశ్వరి అనిపించుకున్నావమ్మా. నీ ఆలోచనలకు అనుగుణంగా వెళితే తప్పక దారి దొరుకుతుంది. ఉన్న ఫలంగా జాతకం తెప్పిస్తాను సిద్ధాంతి గారు. ఆ అమ్మాయి ఆచూకీ తెలియాలి. జాతకం చూసి అంచనా వేయగలను, కానీ అంచనా వేయగల శక్తి మాత్రం సద్గురు శేఖర సరస్వతి గారికి మాత్రమే ఉంది. ఆయన దగ్గరికే మనం వెళ్ళాలి. వెంటనే వెళ్దాం సిద్ధాంతి గారు. మా ఇంటికొచ్చే పెద్ద కోడల్ని మేం చూడాలి. వెళదాం పదండి. అలాగే. హర హర మహాదేవ శంభో శంకర. ఏం కాలేదు, శివ వస్తానన్నాడు. అర్జెంట్గా మాట్లాడేది ఉందన్నాడు పార్వతి. తన కోసమే వెయిట్ చేస్తున్నాను. వచ్చే టైంకి వచ్చేస్తారు పెద్దబాబు గారు. గాబరా పడిపోతే అవుతాదా? మీరు ఈ స్వీట్ నోట్లో వేసుకుని చెప్పరించేలోపు శివబాబు గారు రాకపోతే నన్ను అడగండి. మీకోసం స్పెషల్గా చేశాను పెద్దబాబు గారు, తీసుకోండి. థ్యాంక్స్ పార్వతి. దేవ కోసం ఇది స్పెషల్గా చేసిందా? కొయ్యవే కోతలు కొయ్. జీతమిస్తే చచ్చినట్టు వంటలు చేసేది, మార్కులు కొట్టేయడానికి మాయ మాటలు చెప్తుంది. నేను ఈ ఇంట్లోకి కోడలుగా అడుగు పెట్టాక నీ సంగతి చెప్తానే. నువ్వు చేసావంటే అద్భుతంగా ఉంటుంది పార్వతి. లోపలికొచ్చున్నారే. ఒక్కదానా, నేనేమని అడుక్కోవడానికి వచ్చానా? ఎవరు అని నన్ను అడుగుతోంది? ఎవరు ఉంటే చెప్పరే. పాపం తగ్గుతుంది, మంచినీళ్ళు తెచ్చివ్వు పార్వతి. వడ్డు వడ్డు. మాదే బుర్కా పరా ఇంట్లో తెరవకూడదు. దాహం అయితే ఎట్ట తాగుతారు? మా ఇంటికి పోయి తాగి వస్తాం. జరా భవానీ మేడం గారిని పిలుస్తారా? ఓ
సిన్నమ్మగారి కోసం వచ్చారా? దేనికి? అఖిల అంటే కూడా ఇన్ని ప్రశ్నలు వెయ్యదు కదే. దేనికోసం వచ్చినారో చెప్తే కేక్ ఎత్తాను. దుబాయ్ నుండి సెంటు సీసాలు తీసుకొచ్చినాము. మేడం అది బాగా ఇష్టపడుతుంది కదా, మాది సెంట్ అంటే. సెంట్ అంటే అత్తరేనా? అదేలే పార్వతి, వెళ్ళి పిన్నికి చెప్పు. అత్తగి పెద్దబాబు గారు. ప్లీజ్ రండి. సినిమగారు, ఏమైందే కొంపలు అంటుకుపోయినట్టు అలా అరుస్తున్నావు? మీకోసం ఎవరో సెంటు సీసాలు అడ్డుకొచ్చారు సినిమగారు. సెంట్ వచ్చేసిందా? త్వరగా పదా, నువ్వు ఇక్కడే ఉండి పని కానివే, కూర్చో. సరే సరే వస్తా, నువ్వు వెళ్ళొస్తా. నువ్వు పదా. చచ్చా, పెద్దబాబు కూడా ఇక్కడే ఉన్నాడు. దొరికిపోతే బురక చిరిగిపోతుంది. సలాం అలైకుం. వాలైకుం సలాం. మెహందీ తీసుకొచ్చావా రజియా? సెంట్ సిన్నమ్మ గారు, మెహందీ కాదు. అదే పెద్దబాబు, అక్క పుట్టినరోజు వస్తుంది కదా, ఆనందంతో ఏదేదో మాట్లాడేస్తున్నాను. నువ్వు రా రజియా. ఆవు ఆవు అంటున్నాడు పెద్దబాబు గారు, సెంట దాన్ని కొడతారా? ఆవు అంటే రమ్మని. నేను గడ్డి తిన హావ్ అనుకున్నాను పెద్దబాబు గారు. కూర్చో. గడ్డి తింటుందంటే తినడం కాదే, కొంచెం బుర్ర పెట్టి ఐడియా తడితే చెప్పు. ప్లాన్ ఏంటో చెప్పండి, ఐడియా చెప్పేస్తాను. ఇదొక తింగరమాలకో. చంద్రమ్మ, ఇప్పుడేం చేద్దాం చెప్పు. శివాని దేవాతో కలవకుండా చేయాలి. బయటే వర్కౌట్ చేద్దాం అనుకున్నాను, కానీ వెంట హనుమంతున్నాడని ప్లాన్ ఇంట్లోకే షిఫ్ట్ చేశాను. అఖిలక్కతో శివ నిజం చెప్పాడో లేదో తెలియట్లేదు. అక్క వాళ్ళు కూడా ఇంకా రాలేదు. ఏదేవైనా ముందు శివాని దేవాని కలవకుండా చేయాలి. వచ్చేసాడనుకుంటా. ముందు హాల్లో నుంచి దేవాని పార్వతిని పంపించేసాయి. సరే. శివబాబు ఎలా ఉన్నావయ్యా? నేను బానే ఉన్నాను మేడం. మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేంటయ్యా? నేను అర్జెంటుగా దేవసాన్ని కలవాలి మేడం. ఏంటిది పార్వతి? శివబాబు
గారు, ఘాట్ లేసినది, మీరు గదిలోకి వెళ్ళండి. సరే సరే, శివ వస్తే నా రూమ్కి రమ్మని చెప్పారు. అది అట్టగే అట్టగే పెద్ద బాబు గారు. అదేంటయ్యా, జైలుకు వెళ్ళావని దీప్తి తిండి తిప్ప లేకుండా నీరసంతో గదిలో పడుంది. నువ్వు రాగానే దాన్ని పలకరించకుండా పెదబాబుతో మాట్లాడతానంటావేంటి? సరే, దీప్తిని పలకరించి వస్తాను మేడం. ఎక్కడుంది? లోపల గదిలో ఉంది, పద. అబ్బబ్బబ్బా, ఈ పార్వతి ఏం చేసిందో ఏంటో, హాల్లో అంతా ఒకటే ఘాటు. దీప్తి, తినకపోతే చస్తావా? అన్నం నీళ్లు మానేసిందని చెప్పారు, బానే ఉంది కదా మేడం. ఎక్స్క్యూజ్ మీ శివ. ఏం చేసా చంద్రమా, అలా పడిపోయాడు? ఓరి దేవుడు, నా మొగుడిని చంపేశారు. అరవకు, నీ మొగుడేం చావలేదు, మూర్చపోయాడంతే. దేవాని కలవకూడదన్నా, అఖిలాంటికి పార్వతి లవ్ స్టోరీ తెలియకూడదన్నా, శివ ఇక్కడ ఉండకూడదు.